శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఘనానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం ఆనశ్వన్నోదిభిస్సీదసాదనం ఘం ఘనాధిపతయే నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శ్రీ దుర్గాదేవీ నమః. కాళికామాతాదేవీ నమః. మహమ్మాయి దేవీ నమః. కామాక్షీదేవీ నమః. విలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ విలంబి నామ సంవత్సరంలో ప్రతి ఒక్క మానవ జన్మ ధరించినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా కొత్త ఆశయాలతోటి, కొత్త ఆప్యాయాలతోటి, కొత్త ప్రేమానురాగాలతోటి ఈ ఉగాది రోజున అమ్మవారి దగ్గర సంకల్పం చేసి, అమ్మవారి యొక్క షట్రుచుల తీర్థం స్వీకరించి ఈ యొక్క విలంబి నామ సంవత్సరం లోపల అంతయుగ శుభం జరగాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకొని మరి తల్లి తండ్రి గురువు దైవం ప్రత్యక్ష దైవాలు వారే కాబట్టి వారి కూడా పాద నమస్కారం ఆచరించి నూతన సంకల్పంతో విలంబి నామ సంవత్సరాన్ని ప్రారంభించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క అమ్మవారి యొక్క దివ్యమంగళ ఆశస్సులు కూడా ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముందుగా ఉగాది ప్రాశస్త్యం తెలుసుకుందామండి. మరి ఉగస్య ఆదిహి ఉగాదిహి. మరి ఊ అనగా ఉడు, నక్షత్ర గమనము, ఉగ అనగా ద్వయము, ఉత్తరాయణం దక్షిణాయనం, నక్షత్ర గమనము ఆయనముల గమనాన్ని సూచించేదే ఉగాది అండి. మరి ఈ ఉగాది పండుగను తెలంగాణ ప్రాంతీయులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయులు కానీ, మరియు మలయాళీలు కానీ, కన్నడ వాళ్ళు కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ ఈ యొక్క సాంప్రదాయాన్ని ఆచరిస్తారండి. మరి మిగతా వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆచార సాంప్రదాయాల ప్రకారం ఉగాది పండుగను పురస్కరించుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ లోపల ఈ యొక్క ఉగాదిని మొట్టమొదలు పండుగ ఇదే భావించుకొని ప్రకృతిలో మార్పులు రావడం, ప్రతి మనిషి జీవన ఆయు ప్రమాణంలో కూడా చాలా మార్పులు జరగడం, శరీరంలో మార్పులు జరగడం, వీటన్నిటితో మార్పులు జరిగేదాన్ని సూచించేదాన్నే ఉగాదిగా పిలువబడడం జరుగుతుందండి. కానీ ఈ యొక్క యువత మాత్రము డిసెంబర్ 31 జనవరి 1 దాన్ని నూతన సంవత్సరంగా ఆచరించుకోవడం, కల్చర్ను ఖరాబ్ చేయడం జరుగుతుంది. అలాంటి కల్చర్ను పక్కకు పెట్టేసి చక్కటి వాతావరణంలో మార్పులు వచ్చే ఈ యొక్క పండుగను ఉగాదినే శాస్త్రీయబద్ధంగా ఆచరించవలసిందిగా నా వంతు ప్రయత్నం చేస్తూ ఆచరించవలసిందిగా కోరుకోవడం జరుగుతుందండి. మరి కాలము కులమానం గురించి తెలుసుకుందామండి. 100 త్రుటులు ఒక లవణము, 30 లవణములు ఒక నిమిషము, 10 నిమిషములు ఒక కాష్ట, 10 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక క్షణం, 12 క్షణాలు ఒక ముహూర్తము. అనగా మనం ఎక్కడైతే జీవనాధారం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే మనకు గురువుగారి అని భావించుకుంటున్నామో ఆ గురువుగారి నోటి ద్వారా వచ్చే ఉచ్చరణనే ఒక ముహూర్తము అండి. 30 గురువులు ఒక ప్రాణము, ఒక ప్రాణము ఒక నాడి, 60 నాడులు ఒక ఘటిక, 60 ఘటికలు ఒక దినము, 7 దినములు ఒక వారము, 2 వారములు ఒక పక్షము, 2 నెలలు ఒక ఋతువు, 3 ఋతువులు 6 నెలలు, 6 నెలలకు ఉత్తరాయణము, 6 నెలలకు దక్షిణాయనము. ఇలా విభజించినటువంటి ప్రకృతియే కాలగమనంలో సూచిస్తున్నటువంటి విషయం అండి. మరి ఉడు అనగా నక్షత్రము, ఆ యొక్క నక్షత్ర గమనాన్ని సూచించేదే ఈ ఉగాది అండి. చిత్తా నక్షత్రం నందు పౌర్ణమి ఉన్నటిచే చైత్రమాసమని, విశాఖ నక్షత్రం నందు పౌర్ణమి ఉన్నటిచే వైశాఖమాసమని,
జ్యేష్ఠ నక్షత్రం నందు పౌర్ణమి నుండిచే జ్యేష్ఠ మాసమని ఇలా మాసాలు ఏర్పడ్డవి. ఈ యొక్క ఉగాది రోజు పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం నందు పౌర్ణమి ఉండుడిచే చైత్రమాసంగా పిలువబడుచున్నది. మొట్టమొదలు చైత్రమాసం నుండే ఈ యొక్క 12 మాసాలు ఏర్పడుతున్నవి కాబట్టి ఈ యొక్క ఉగాది రోజే అనేక చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఉగాదికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అలాంటి మహోన్నతమైన కార్యక్రమమే ఈ ఉగాది అండి. ఈ ఉగాదిని శాస్త్రీయంగా ప్రకృతి ద్వారా వచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే స్వీకరించి షట్రుచుల ప్రసాదం స్వీకరించితే మన శరీరంలో ఉన్న సర్వ రుగ్మతలు తొలగిపోయి వాత పిత్తంకు సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో అన్నిటి కూడా శరీరంలో సర్వేంద్రియాలను శుద్ధి చేసి సర్వరుగ్మతను తొలగి శుద్ధి చేసేటువంటి మహోన్నతమైన ప్రసాదమే షట్రుచుల ప్రసాదం అండి. దీన్ని ఉదయము 8 గంటల లోపు అభ్యంగన స్నానం ఉదయము 5 గంటల లోపు అభ్యంగన స్నానం ఆచరించి అమ్మవారి దేవుని దగ్గరికి వెళ్ళేసి దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతో అమ్మవారిని వేడుకొని 8:30 లోపు షట్రుచుల తీర్థం స్వీకరించడం వలన తీపి వగరు పులుపు ఇలా 6 రుచులు కలిసినటువంటి స్వీకరించడం వలన మన శరీరం లోపల చాలా రుగ్మతల్లో తేడా జరిగి శరీరం చాలా యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి అలాంటి మహారుచులు కానీ వేదాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అనేక గోచరించినటువంటి సందర్భం అండి. ఖచ్చితంగా 8:30 లోపు ఈ యొక్క పట్టణ ప్రాంతీయ ప్రజలందరూ కూడా ఆ యొక్క షట్రుచుల ప్రసాదం స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా పంచాంగ శ్రవణం వినడం వలన లాభాలు తిథి వార నక్షత్రము యోగము కరణము ఈ యొక్క 5 ఐదింటిని సూచించేదే పంచాంగం అండి. మరి ఈ యొక్క 5 ఇంటికి కూడా సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్ర వైభోగాన్ని కుజుడు శుభమును రాహువు మంచి బలమును కేతువు ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాడండి. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మనిషి జీవన ఆయు ప్రమాణానికి మంచి బలము కావాలి, మంచి తేజస్సు కావాలి, మంచి ఉచ్చరణ కావాలి. ఆ యొక్క మంచి తేజస్సు ఉచ్చరణ ఇవన్నీ కావాలంటే పంచాంగ శ్రవణం వినడం వల్ల ఖచ్చితంగా ఫలిస్తుందని చెప్పేసి అమ్మవారు సాక్షాత్కారమై చెప్పినటువంటి సందర్భాలు మహారుషులకు ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని అందరూ కూడా టీవీలలో కానీ ఏదన్నా దేవాలయంలో కానీ మీరు వెళ్ళి ఆ యొక్క పురోహితుల దగ్గర వెళ్ళి పంచాంగ శ్రవణం చెప్పించుకోవడం చాలా మంచిదండి, వినడం చాలా మంచిది. మరి ఈ యొక్క విలంబినామ సంవత్సరం లోపల ఏ రాశి వారికి ఏ ఫలితాలు గోచరిస్తాయో చూద్దామండి. ఈ యొక్క విలంబినామ సంవత్సరం లోపల రాజు అయినటువంటి రవి అండి, మంత్రి శని అండి, సైన్యాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి చంద్రుడు. ఈ యొక్క రాశులకు ఈ యొక్క విలంబినామ సంవత్సరానికి అధిపతులుగా వారిని నియమించడం జరిగిందండి. ఈ యొక్క విలంబినామ సంవత్సరంలో రాబోతున్న తరుణం లోపల ముందుగా మేషరాశి జాతకులకు ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. మరి మేషరాశి జాతకులకు ఆదాయం 2, ఖర్చు 14 అండి, రాజ్యపూజ్యము 5, అగౌరవము 7. మరి మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా ధర్మ నిలకడగా ఉండకపోవడము, రాజకీయాలు ఉన్న వారికి జయం కలుగును, మరి అదేవిధంగా మనస్సు ఉల్లాసంగా ఉండడము, సంఘంలో గౌరవ పేరు ప్రతిష్టలు పెరగడం జరుగుతుందండి. మంచి ఆరోగ్యము మంచి లాభమును పొందే అవకాశాలు మేషరాశి జాతకులకు ఉన్నాయి. కానీ ఎవరైతే మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు 10 మందిలో ఉన్నప్పుడు వీరు ఎక్కువగా మాట్లాడడం జరిగితే ఇట్లా వీరికి తీవ్రమైన అవమానం జరిగే సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి జాతకులు 10 మందిలో ఉన్నప్పుడు వీరు ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. మరి అదేవిధంగా మేషరాశి జాతకులు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రతి సోమవారం రోజు శివారాధన చేయడం వలన వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. మేషరాశి జాతకులు చక్కగా ప్రతి సోమవారం ఉదయపూర్వమే స్నానం ఆచరించి శివాలయంకు వెళ్ళి దర్శనం చేసుకొని ఆ యొక్క శివారాధన చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి ఏమన్నా గ్రహచార బాధలు ఏమైనా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక ప్రతిరోజు మేషరాశి జాతకులందరూ కూడా ఆ యొక్క శివాలయం వెళ్ళడం చాలా మంచిదని కోరుకోవడం జరుగుతుందండి. మరి తదుపరి వృషభరాశి గురించి తెలుసుకుందాం మనం. వృషభరాశి జాతకులకు ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1,
అగౌరవం నాలుగండి. వీరికి వృషభ రాశి జాతకులకు అష్టమ స్థానంలో శని ఉండటం వలన వారికి అనుకున్న పనులు ఏవైతే ఉండడం అక్కడే కుంటుపడటం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా భార్య పిల్లల మధ్య విరోధము, స్నేహ విరోధము, బంధు విరోధము జరిగే అవకాశాలు ఉన్నాయండి. మరి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచితూచిగా ప్రయాణాలు చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. వృషభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి జాతకులందరూ కూడా, ఈ వృషభరాశి జాతకులందరూ కూడా శరీరం అనుకూలించకపోవడం, వ్యాధి పీడితులు అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృషభరాశి జాతకులు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎడల ఆ యొక్క ఏమైనా గ్రహచార బాధలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ యొక్క సమయం లేకున్న ఎడల మనసులో లక్ష్మీ నరసింహస్వామిని నమః అనుకున్న ఎడల వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విముక్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వృషభరాశి జాతకులు అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుందండి. తదుపరి మిథునరాశి అండి. మిథునరాశి జాతకులు తెలుసుకుందాము. ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యము 4, అవమానము 3 అండి. ఈ యొక్క రాశి జాతకులకు పంచమ స్థానంలో మిథునరాశి జాతకులకు ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యము 4, అవమానము 3 అండి. వీరి యొక్క మిథునరాశి జాతకులకు పంచమ స్థానంలో గురువు అవడం వలన చేసే వృత్తి అందు ధనము అధికంగా రావడము, ధనం అధికంగా సంపాదించుకోవడము జరుగుతుందండి. కానీ సప్తమ స్థానంలో శని ఉండటం వలన ప్రమాదాలు, కోపము అధికంగా రావడం, ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు రావడం, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కోపంగా బయలుదేరడం, బంధువులతోటి, మిత్రులతోటి, శ్రేయోభిలాషులతోటి అందరితోటి మనస్పర్ధాలు రావడం జరుగుతుందండి. కావున మీరందరూ కూడా కొంచెం కోపాన్ని అణుచుకొని ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్న ఎడల వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ప్రతి శుక్రవారం ఉదయపూర్వమే స్నానం ఆచరించి మంచి పసుపుతో కలిపిన కుంకుమను ధరించి అమ్మవారి చింతకు వెళ్ళి పాదపద్మములకు నమస్కారం చేసి అమ్మవారిని దర్శించుకునేటలా అమ్మవారి యొక్క కష్టసుఖాలను చూసే చల్లని తల్లి కాబట్టి మీ యొక్క వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మరి తదుపరి కర్కటక రాశి జాతకుల గురించి తెలుసుకుందామండి. తదుపరి కర్కటక రాశి. ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 6. ఈ యొక్క కర్కటక రాశి జాతకులకు ఈ యొక్క సంవత్సరం అంతయు కూడా మరి ఈ యొక్క కర్కటక రాశి వాళ్ళు చతుర్థ స్థానంలో గురు ఉండడం వలన అపకీర్తి భయము, చేతిలో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం, మరి మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షష్ఠమ స్థానంలో శని బలంగా ఉండడం చేత మంచి ధనమును, మంచి ఆయుష్ను, మంచి భోగభాగ్యమును ప్రసాదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఎవరైతే జీవిత ఆశయంగా పెట్టుకున్నారో ఇల్లు, గృహం కానీ, భూమి కొనడం కానీ, ఇతరత్ర వ్యాపార ప్రారంభం చేయాలనుకున్న సంకల్పించుకునే వాళ్ళు మాత్రం ఈ యొక్క సంవత్సరం మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. గృహబలం కూడా ఉంది. ఈ యొక్క కర్కటక రాశి వాళ్ళు ఈ యొక్క గృహంకు సంబంధించినటువంటి ఏమన్నా ప్రయత్నాలు చేస్తే ఇట్లా ఖచ్చితంగా శీఘ్రంగా అతి తొందరగా ఇల్లు నిర్మాణం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఈ కర్కటక రాశి జాతకుల వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకునే ఎడల మరి మనోవేదనకు గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకునే ఎడల అన్ని కష్టాలు, అన్ని నష్టాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం, శనివారం ఉదయపూర్వమే స్నానం ఆచరించి సింధూరం తిలకం ధరించి ఆ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకునే ఎడల అనేక కష్టాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి ధైర్యమును, మంచి బలమును, మంచి తేజస్సును ప్రసాదించే మహామూర్తి ఆంజనేయ స్వామి కాబట్టి వారు దర్శించుకున్న ఎడల ఖచ్చితంగా అనేకమైన కష్టాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మంగళవారం, శనివారం మీరు కర్కటక రాశి జాతకులందరూ కూడా దేవాలయానికి వెళ్ళవలసిందిగా కోరుకోవడం జరుగుతుందండి. మరి తదుపరి సింహరాశి. సింహరాశి జాతకుల గురించి తెలుసుకుందామండి. ఆదాయము 11, ఖర్చు 11, రాజ్యపూజ్యము 3, అగౌరవము 6 అండి. మరి ఈ సింహరాశి జాతకులకు 3వ స్థానంలో గురువు ఉండడం వలన పూర్తి అశుభుడు అవడం వలన మనస్తాపము, బంధువులతోటి విరోధము, శరీర పీడ, ఉద్యోగపరమైన బాధలు,
ఉద్యోగపరమైన చిక్కులు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వెను వెంటనే ఉంటాయండి. మరి ఈ జాతకులు సింహరాశి జాతకులు ధనుసు రాశి పంచమ స్థానంలో శని ఉండడం వలన మనస్తాపము, ఆరోగ్య నాశనము, నానావిధ కష్టములు సంప్రాప్తించడు, ఈ ప్రయత్నం ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం లోపల చిన్న చిన్న ఆటంకాలు కూడా రావడం జరుగుతుందండి. మరి ఇక సింహరాశి జాతకులందరూ కూడా మరి స్త్రీ మూలకంగా అనేక కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి అన్యతగా భావించకుండా సింహరాశి జాతకులకు స్త్రీ మూలకంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రత్యేకంగా మనసులో ఏమన్నా చెడు ఆలోచనలు ఉంటే వాటిని స్థిరంగా తొందరగా తీసేస్తే వారి నుంచి వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి అదేవిధంగా చేతిలో ఉన్నటువంటి ఆర్థికం ఏదైతే ఉందో దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, మరియు అదేవిధంగా చేసే పనులలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవంతరాలు ఏర్పడడం ఈ యొక్క సింహరాశి జాతకులు జరిగే అవకాశాలు ఉన్నాయండి. మరి ఈ యొక్క సింహరాశి జాతకులందరూ కూడా మరి ప్రత్యేకంగా సింహరాశి జాతకులందరూ కూడా ఈ యొక్క సంవత్సరం ఉండే కూడా అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ యొక్క సంవత్సరము జీవన ప్రయాణాన్ని సాగరించడం జరుగుతుందండి. మరి ఈ యొక్క వచ్చే కష్టాలు కానీ, నిందలు కానీ, అపనిందలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవాలంటే ప్రత్యామ్నాయకంగా చక్కటి భగవంతుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని స్మరించడం వలన, వెంకటేశ్వర స్వామిని స్మరించడం వలన అనేక కష్టాలు తొలగిపోయి అనేక సిరి సంపదలు పొందించే అవకాశాలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భగవంతు ప్రసాదిస్తారు కాబట్టి ఆ యొక్క ప్రతి శనివారం ఉదయపూర్వమే స్నానం ఆచరించి చక్కటి వస్త్రాలు ధరించి ఆ యొక్క వెంకటేశ్వర దర్శించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పొలిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిక్కిన్ చక్కి చికిన్ చిప్పిరి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పిరి చికిన్ చక్.
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. తదుపరి కన్యరాశి. ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యము 6, అగౌరవము 6 అండి. మరి ఈ యొక్క కన్యరాశి జాతకులకి 2వ స్థానంలో గురువు ఉండడం వలన మంచి ధనమును, మంచి బలమును, మంచి ఆనందమును, మంచి పేరు ప్రతిష్టలను, సంఘంలో గౌరవము ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయండి ఈ యొక్క కన్యరాశి జాతకులు. మరి కన్యరాశి జాతకులందరూ కూడా చక్కటి తనదైన శైలిలో వాక్ చాతుర్యంతో తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలతోటి సమాజంలోకి చాలా ముందుకు దూసుకెళ్లే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయండి. కానీ చతుర్థ స్థానంలో శని ఉండడం వలన, 4వ స్థానంలో శని ఉండడం వలన కొంచెం మనకు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయండి. మన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మన దాయాదులు ఎవరైతే ఉన్నారో వారి తరఫున వచ్చే చిన్న చిన్న చిక్కులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి కొంచెం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చేసిన తర్వాత మాత్రమే చెప్పండి, చేసే ముందు దయచేసి వారికి తెలియజేసుకోకూడదండి. తెలియజేస్తే ఇట్లా వారి తరఫున వచ్చే ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మీరు మనసులోనే ఉంచుకొని ఆ యొక్క ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయవంతం జరిగే అవకాశాలు ఉన్నాయని సూచించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా మంచి సంతానం, మనసులో జీవిత ఆశయంగా పెట్టుకున్నటువంటి ఏదైతే సంకల్పం ఉందో ఆ యొక్క సంకల్పాన్ని ఈ యొక్క విలంబిన సంవత్సరంలో ఖచ్చితంగా మీరు తీర్చే అవకాశాలు ఉన్నాయని మనస్ఫూర్తి మంచి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కన్యారాశి జాతకులందరూ కూడా మరి ఆ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఇలా వారి ఆశీస్సులు, దివ్యమంగళ ఆశీస్సులు మీ యొక్క పైన ఉండడం వలన ఆ దాయదుల చేత వచ్చే కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మరి కన్యారాశి జాతకులందరూ కూడా మంగళవారము, శనివారము సూర్యోదయం పూర్వమే అభ్యంగర ప్రతి సూర్య మంగళవారం, శనివారం స్నానం ఆచరించి సింధూరము తిలకంగా ధరించి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసిన ఎడల దాయాదుల నుంచి వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని కోరుకుంటూ మరి కన్యారాశి జాతకులందరూ కూడా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి మరి తులారాశి. తులారాశి జాతకులకు ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యము 2, అగౌరవం కూడా 2 అండి. వీరు తులారాశి జాతకులు అపరిమితమైన మేధస్సుతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయండి. జన్మస్థానంలో గురువు ఉండడం వలన మీ పై అధికారుల చేత చిన్న చిన్న ఇబ్బందులు రావడం, తరచూ ప్రయాణాలు చేయడం ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అదేవిధంగా అనేకమైన చిక్కులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. కానీ శనిశ్వరుడు 3వ స్థానంలో ఉండడం వలన మంచి ధైర్యమును, మంచి బలమును, మంచి తేజస్సును ప్రసాదించే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయండి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా. మరి తులారాశి జాతకులందరూ కూడా ఈ యొక్క ఏ రంగాలు అయితే ఉన్నారో ఆ యొక్క రంగంలో ఖచ్చితంగా మంచి రంగంలో దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా తులారాశి జాతకులందరూ కూడా కుటుంబంలో జరిగే కార్యక్రమాల విషయంలో మంచి సుఖ సంతోషమైన జీవితాన్ని అనుభవించి తృప్తికరమైన భోజనాన్ని ఆస్వాదించి ఈ యొక్క విలంబినామ సంవత్సరంలో మంచి ఆశయాలతో ముందుకెళ్లే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయండి తులారాశి జాతకులకు. మరి ఈ యొక్క తులారాశి జాతకులు మరి ఆ అభయాంజనేయ స్వామిని దర్శించుకునే ఎడల వారి యొక్క ధైర్యమును మీకు వెనువెంటనే ఎప్పటికప్పుడు అందించాలని ఆ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఇట్లా మీరు ఖచ్చితంగా గ్రహచారం నుండి వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మరి ఉదయపూర్వం స్నానం ఆచరించి ఆ తులారాశి జాతకులందరూ కూడా ఆ యొక్క శ్రీ చంద్రాన్ని తిలకంగా ధరించి
ఆంజనేయస్వామి దర్శించుకునే ఎడల వారి యొక్క దివ్యమంగళ ఆశతులతోటి మీరు ఇంకింత ముందుకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయని కోరుకుంటూ మరి తదుపరి వృశ్చిక రాశి జాతకుల గురించి తెలుసుకుందామండి. తదుపరి వృశ్చిక రాశి, ఇక వృక్షరాశి జాతకులకి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజము 5, అగౌరవం 2 అండి. ఈ యొక్క వృక్షక రాశి జాతకులకి 2వ స్థానంలో శని ఉండటం వలన ప్రయాణంలో నష్టము, పశు నష్టము, బంధు నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా మరి ద్వితీయ స్థానంలో శని ఉండటం వలన సర్వజనులతోటి కోపాధిక్యత రావడం, మరి తరచూ ప్రయాణాలు చేయడం వలన ఆటంకాలు ఏర్పడడం, ప్రయాణాల్లో కూడా నష్టం జరగడం, స్నేహితులు ఎడబాటు సాగడం, మరి అదేవిధంగా ఈ యొక్క 11వ స్థానంలో గురువు ఉండటం వలన చిట్ట చివరికి ఎన్ని సంపదలు వచ్చినా కూడా, ఎన్ని ధనము వచ్చినా కూడా అది నిలకడగా ఉండకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయండి. మరి యొక్క ఈ వృశ్చిక రాశి జాతకులందరూ కూడా ఆ యొక్క అమ్మవారి నామస్మరణ చేస్తూ మీరు చేసే ప్రయత్నాలు కానీ పనులు కానీ ప్రయాణాలు చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి నామస్మరణ చేయడం వలన వచ్చే చెడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిత్యము అమ్మవారి నామస్మరణ చేస్తూ మీ యొక్క తమ తమ దినచర్యను ప్రారంభించడం మంచిదని భావిస్తూ తదుపరి ధనుసు రాశి గురించి తెలుసుకుందామండి. మరి ఆదాయం 5, ఖర్చు కూడా 5 అండి వేరేది. మరి రాజపూజము 1, అగౌరవము 5 అండి. మరి యొక్క ఈ యొక్క జాతకులకి, ఈ ధనుసు రాశి జాతకులకి జన్మస్థానంలో శని ఉండటం వలన మరి మీరున్న స్థానంలో స్థానచలనం జరగడం, కోపము అధికంగా రావడం, బంధువులతోటి మిత్రులతోటి శ్రేయోభిలాషులతోటి విరోధాలు ఏర్పడటం, మరి వీరు కూడా తరచూ ప్రయాణాలను నిర్వహించడం, మరి కోపం అధికంగా రావడం, ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం వాహన గండాలు ఏర్పడడం, మరి ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయండి. మరి ఈ యొక్క రాశి జాతకులకు 12వ స్థానంలో శని ఉండడం వలన మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి 11వ స్థానంలో గురువు ఉండడం వలన మరి సమాజంలో గౌరవం, తేజవృద్ధి, మంచి ముఖవర్చస్సుతోటి సమాజంలోకి సుఖమైన జీవనాన్ని అనుభవించి సమాజంలోకి ముందుకెళ్లే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి జాతకులు వాహనాలు చేసేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి జాతకులందరూ కూడా అభయాంజనేయ స్వామిని దర్శించుకుంటే వెళ్ళ వారి యొక్క వాహనాల ద్వారా వచ్చే గండాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ధనుసు రాశి జాతకులందరూ కూడా ప్రతి మంగళవారం శనివారము స్నానం ఆచరించి ఉతికినటువంటి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఇట్లా వారిని ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వారి ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆ యొక్క ధనుసు రాశి వారికి వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విలంబిన ఆ సంవత్సరంలో ప్రతి మంగళవారం ప్రతి శనివారం అభయాంజనేయ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందామండి. మకర రాశి జాతకులకు ఆదాయం 5, ఖర్చు 14, మరి రాజపూజ్యము 4, అగౌరవము 5 అండి. మరి ఈ యొక్క రాశి జాతకులకి వృధా భ్రమణము, బంధువులతోటి మిత్రులతోటి విరోధము, మరి అదేవిధంగా ఏకాదశ స్థానంలో శుభుడు ఉండటం వలన గౌరవ అభివృద్ధి, సర్వకార్యములందు విజయము, సుఖమైన జీవితాన్ని అనుభవించడం జరుగుతుందండి. మరి ఈ యొక్క ఈ మకర రాశి జాతకులకు ఈ యొక్క సంవత్సరం ఎందుకు కూడా మంచి భోజన సౌఖ్యం కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తుంది. ఈ మకర రాశి జాతకులు ప్రతి మంగళవారం ఆభయాంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదంతో వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయండి. మరి అదేవిధంగా తదుపరి కుంభరాశి జాతకుల గురించి తెలుసుకుందాము. కుంభరాశి ఆదాయము 8, ఖర్చు 14, మరి రాజపూజ్యము 7, అగౌరవం 1 అండి. ఏడుగురు మంచివాళ్ళు అంటే ఒకరు చెడ్డవాళ్ళు ఉంటారు. మీరు సంపాదించే సొత్తు 8 రూపాయలు అయితే ఖర్చు 14 రూపాయలు అండి. ఈ యొక్క రాశి జాతకులందరూ కూడా మంచి ధనలాభము, మంచి సౌఖ్యమును, మరి మంచి మీరు చేసే పనుల్లో ఏవైతే ఉన్నాయో మంచి శ్రద్ధను పెట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. కుటుంబం లోపల మీ బంధుగణాలు కానీ మీ స్నేహగణం కానీ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మీకు సహకరించడం, మరి అదేవిధంగా స్త్రీ సౌఖ్యము ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే వివాహం కాని వారికి వివాహ యోగము, మరి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న సంబంధాలు చూసినా కూడా దొరింపు కాకపోతే ఇట్లా ఈ యొక్క విలంబిన సంవత్సరంలో కుంభరాశి జాతకులకు చక్కటి అమ్మాయికి అయితే చక్కటి అబ్బాయి దొరకడం, చక్కటి అబ్బాయికి చక్కటి అమ్మాయిని దొరకడం ఈ యొక్క విలంబిన సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు మరి తరచు కూడా
శత్రువులు అధికంగా అవడం, వేల తప్పిన భోజనం చేయడం, మరి అదేవిధంగా మనసు పరపుర విధములుగా ఆలోచించడం, మనసు చంచలంగా అవడం, మరి ఏకాగ్రత అనేది ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి జాతకులందరూ కూడా ఆ యొక్క జగత్మూర్తి అయినటువంటి ఆ యొక్క అమ్మవారి నామస్మరణ చేస్తూ మీరు చేసే పనులు, దినచర్య ఏదైతే ఉందో, ఆ యొక్క మీకు దేవాలయంలో వెళ్ళే సమయం లేకపోతే మనసులో శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ దినచర్యను ప్రారంభించిన ఎడలా అమ్మవారి కరుణా కటాక్షాలతోటి ఆ యొక్క రోజు అంతా కూడా సాఫీగా జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుంభరాశి జాతకులందరూ కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ వారి యొక్క దినచర్యను ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ మరి తదుపరి మీనరాశి జాతకం గురించి తెలుసుకుందామండి. మరి మీనరాశి జాతకులు తెలుసుకునే ముందు ఆదాయము 5, ఖర్చు కూడా 5 అండి. వారి సమపాలనలో ఉంటుంది ఎప్పుడైనా కూడా వారిది. మరి అదేవిధంగా రాజపూజము 3, అఘోరం 1. 5 ముగ్గురు మంచోళ్ళు అంటే ఒకరు చెడ్డోళ్ళు అనే అవకాశం ఉంటుంది. మరి వారు సంపాదించే 5 రూపాయలు ఖర్చు కూడా 5 రూపాయలే ఉంటుందండి. వారు ఎంత సంపాదించితే అంత ఖర్చు ఉండే అవకాశం కూడా ఈ విలంబినామ సంవత్సరంలో ఉందండి. మరి అదేవిధంగా ఈ విలంబినామ సంవత్సరంలో వారి యొక్క సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో దొంగల పాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చోరుడు అపహరించే అవకాశం ఉంది. కాబట్టి వారి దగ్గర ఉండే డబ్బు కానీ బంగారం కానీ విలువైన పత్రాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి అదేవిధంగా వారి యొక్క మనసులోని మాటలు ఎంత స్నేహంగా ఉన్నా ఎంత మిత్రుడైనా కూడా మనసులోని మాటలు ఎవరు కూడా వెలిపించుకోవద్దని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ మీనరాశి జాతకులకు గృహయోగం కూడా ఉందండి. ఏమన్నా జీవన ఆశయ సాధనలో ముఖ్యమైన సంఘటన ఇదే గృహం అండి. ఎవరైతే ఈ యొక్క గృహాన్ని కట్టాలని నిర్మించుకోవాలని మనసులో తాపత్రయపడుతున్నారో ఈ యొక్క సంవత్సరం వారికి గృహమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ యొక్క మీనరాశి జాతకులకు 10వ స్థానంలో శని ఉండటం వలన వీరు చేసే పనులలో ఆటంకాలు, అన్ని రంగాలలో వీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కార్యవిజ్ఞాలు అనుకోని అపనిందలు పాలవడం కూడా జరుగుతుంది. మీనరాశి జాతకులందరూ కూడా ఆ యొక్క లయకారకుడైనటువంటి శివుని దేవాలయం వెళ్ళేసి ప్రతిరోజు అక్కడ దీపారాధన చేసి ఆ యొక్క శివుని దర్శించుకునేటెలా వారి యొక్క తీర్థపురం స్వీకరించుకునేటెలా వారిని ఆ యొక్క శనేశ ఆ యొక్క శివుని యొక్క దివ్యమంగళ ఆశీర్వాదతోటి వారి యొక్క మీనరాశి జాతకులందరూ కూడా ఈ యొక్క విలంబినామ సంవత్సరం అందరూ కూడా వారి సుగమంగా సాగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క సోమవారం సూర్యోదయం ముందే స్నానం ఆచరించి సూర్యోదయం ముందే శివాలయం వెళ్ళి చెంబడి నీళ్ళు వెళ్ళి ఆ యొక్క శివునికి పోయడం వలన శివుడు సంతుష్టుడై ఆ యొక్క విలంబినామ సంవత్సరం అంతా కూడా ఆ యొక్క జాతకులకి మంచి శుభ పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క శివారాధన చేయడం వలన ఆ యొక్క జాతకులు మీనరాశి జాతకులందరూ కూడా శుభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి జాతకులందరూ కూడా శివుని దర్శించుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క 12 రాశి జాతకుల వారందరూ కూడా నానా రకాలుగా ఆ యొక్క గ్రాచారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆ యొక్క దేవతామూర్తులను సందర్శించుకొని మంచి ఫలితాలు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విలంబినామ సంవత్సరంలో అంతా కూడా ఉదయపూర్వమే స్నానమాచరించి మరి ఒకసారి ఉదయపూర్వమే స్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి అమ్మవారి చిత్రపటం దగ్గరికి వెళ్ళేసి దీపారాధన చేసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆడపడుచులు కానీ బంధువులు కానీ తన బంధుగణములు అంతయు కూడా ఆ యొక్క షడ్రుచులతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు అందరూ పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా విలంబినామ సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు స్వస్తి సన్మంగళాని భవంతు శుభం. హరి ఓం.